ఆ చైర్ మీద కూర్చొని అట్లే కొంచెంసేపు నిద్రపోతారంట. నిద్రపోయిన ఆ సమయంలో ఎవరు వచ్చి తన భుజం మీద ఇట్లా చేయబెట్టి అక్కడ ఒక స్వరం వినబడుతుందంట. భక్త్ సింగ్ గారు ఒక పుస్తకం నిజమైన ఉప్పులో పేజీ నెంబర్ 34లో ఒక అనుభవం పంచుకుంటున్నారు. భక్త్ సింగ్ గారు కెనడాలో ఉన్నప్పుడు ఒక సంఘటన ఘటన జరిగింది అక్కడ. ఏంటి అంటే ఆ దినాలు విపరీతమైన కోల్డ్ ఆ దేశంలో ఉండింది. మరి తినడానికి ఏం లేదు. మరి కోక్ అని ఒక పౌడర్, ఆ పౌడర్ నీళ్ళు వేసుకొని అదే తాగేవారు అన్నమాట. ఆయన చెప్తారు భక్త్ సింగ్ గారు, అదే ఎన్నో రోజులకు నాకు ఆహారము అని చెప్తారు. డబ్బులు లేవు, ఎవరు ఆదరించేవారు లేరు, తోడలేరు, ఒక్కరే ఉంటున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, చాలా నిరాశలో గురి అవుతున్నారు. ఆ టైంలో ఇట్లే రోడ్డు మీద నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి పక్కన ఒక బిల్డింగ్ ఉంటే అక్కడ పోతారు, లోపల పోతారు. అక్కడ ఒక చైర్ ఉంటుంది, చైర్ మీద కూర్చొని నిరాశతో కూర్చొని ఉంటారు. అట్లే కూర్చున్నప్పుడు అక్కడ చెప్తారు, ఏమని చెప్తారు, భక్త్ సింగ్ గారు ఆలోచన చేస్తూ, నేను లోకంలో ఉన్నప్పుడు, నా దగ్గర పాపంలో ఉన్నప్పుడు ఎంతో డబ్బు ఉండింది, ఎంతో సమృద్ధి ఉండింది, నేనేమి ఇట్లా ఇప్పుడు నా పరిస్థితి అనుకుంటూ ఆ చైర్ మీద కూర్చొని అట్లే కొంచెంసేపు నిద్రపోతారంట. నిద్రపోయిన ఆ సమయంలో ఎవరు వచ్చి తన భుజం మీద ఇట్లా చేయబెట్టి అక్కడ ఒక స్వరం వినబడుతుందంట ఆయనకు. ఏంటి, నేను నిన్ను ఎన్నడూ ఇడవను, ఎడబాయను, ఐ విల్ నాట్ లీవ్ ది నార్ ఫర్సేక్ ది అని మెల్లని స్వరం వినిందంట. అప్పుడు వంశీగారు మేల్కొని, ప్రభా క్షమించు, నన్ను క్షమించు, ఈ రీతిగా నేను అనుకున్నాను, నన్ను క్షమించు అని మరి అక్కడే ప్రార్థన చేసుకొని బయటికి వచ్చారంట. బయటికి వచ్చిన కొంచెం వెంటనే అక్కడ ఒక పెద్ద టాల్గా ఉన్న ఎత్తుగా ఉన్న వ్యక్తి నిలబడ్డాడంట. చూసి, హాయ్ హలో, నీవు ఇండియనా అని అడిగారంట. నిన్ను చూస్తే ఇండియన్ లాగా కనబడుతుందంటే, ఎస్ ఐఎమ్ ఇండియన్ అన్నారంట. సో అట్లయితే రండి, మా తల్లిదండ్రులు ఈరోజు ఒక ఇండియన్ని కలవాలని ఆశిస్తున్నారు, దయచేసి మా ఇంటికి రండి అంటే భక్త్ సింగ్ గారికి చెప్పాడంట, అక్కడ నా కారు ఉంది వెళ్దామని ఇంకా కారులో కూర్చున్నారంట. ఆ దేశంలో కొందరు దొంగలు కూడా అట్లా తీసుకొని పోయి దోచుకునేవారు కూడా ఉంటారంట. భక్త్ సింగ్ గారు అట్లే ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రభు నా దగ్గర అయితే డబ్బులు ఏమి లేదు, ఇవన్నీ వాచ్ కూడా లేదు, ఏం లేదు, నీవే చూడు అని ప్రార్థన చేసుకుంటుంటే ఇంకా ఇల్లు వచ్చింది, ఇంట్లో తీసుకొని పోయినారు. వాళ్ళ తల్లిదండ్రులు భక్త్ సింగ్ గారిని చూసి చాలా సంతోషపడ్డారంట. సంతోషపడి, రండి మీరు భోజనం చేయండి అంటే భక్త్ సింగ్ గారు ఒకసారి వద్దు, రెండుసార్లు వద్దన్నారంట. మళ్ళీ తర్వాత ఫోర్స్ చేస్తే సరే అని భోజనం కూర్చున్నారంట. భక్త్ సింగ్ గారు ఇక్కడ చెప్తారు, దేవుడు ఆ రోజు మంచి భోజనం వాళ్ళు పెట్టారు, మంచిగా భోజనం చేసినాను అని. ఇట్లే కొన్ని రోజులు పోయింది. అక్కడ భక్త్ సింగ్ గారు చెప్తారు, నేను కెనడాలో ఉన్నంత వరకు వాళ్ళు నన్ను చూసుకున్నారు, వాళ్ళు నాకు ఒక స్నేహితులాగా మంచిగా నాతో ఉన్నారు అని చెప్తూ, ప్రభు ఎట్లా ఆయనను ఆదరించినారు, బలపరిచినారు, ఎంత నమ్మకమైన దేవుడు అని అక్కడ చెప్పుకుంటారు. అందుకే ప్రభు అక్కడ భక్త్ సింగ్ గారు చెప్తారు, ప్రభు నన్ను ఆ రీతిగా ఎన్కరేజ్ చేసినారు, నేను ఎవరిసారో ప్రతి ఒక్క దుఃఖంలో, ప్రతి ఒక్క బాధలో, ప్రతి ఒక్క సమస్యలో ప్రభు నన్ను ఆ రీతిగా ఆదరిస్తూ బలపరుస్తూ వచ్చినారు అని భక్త్ సింగ్ గారు చెప్తారు. చూసారా, అలాంటి గొప్ప దైవజనుడికే అలాంటి నిరాశ, అలాంటి ఒంటరితనము ఫీల్ అయితే మనకు కూడా అవదనుకుంటారా? మనకు కూడా అవుతుంటుంది, జీవితంలో మనకు కూడా వస్తూ ఉంటుంది. అయినా దేవుడు నన్ను ఆదరించే, నిన్ను ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, నిన్ను కృప చూపించే దేవుడు, అన్ని విధాలుగా సమకూర్చే దేవుడు ఆయన ఉంటున్నారు ప్రభువులు. అందుకే వాక్యం చెప్తున్నాను, తల్లి ఆదరించినట్లు ఆయన ఆదరించే దేవుడు, మన హృదయాల్ని ఆదరించి తృప్తిపరిచే దేవుడు, గొప్ప రక్షకుడు మనతో ఉండగా మన జీవితంలో కూడా ఏమొచ్చినా భక్త్ సింగ్ గారి ఈ ఒక తన జీవితంలో జరిగిన ఈ ఒక అనుభవంతో మనం కూడా బలం పొంది ముందుకు సాగేది నేర్చుకుందాం.
ప్రభువారితో మమ్మల్ని సిద్ధపరచునుగాక.